అందరికి నమస్కారం. ఆంధ్రులు అద్వైత వేదాంత సేవ అనే అంశానికి సంబంధించి ఇంతకుముందు మనం ఈశావాస్య ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తును వివరించడంలో ఆంధ్రులు చేసినటువంటి సేవలు, వారి వ్యాఖ్యానాలు, వారి అనువాదాలు, వాటి గురించి కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ఉపనిషత్తు దగ్గరికి వెళ్దాం. ఇది కేనోపనిషత్తు. ఈ కేనోపనిషత్తు సామవేదానికి సంబంధించింది. ఇది తవల్కార బ్రాహ్మణ శాఖకు సంబంధించినటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. శంకర భగవత్పాదుల వారు ఈ ఉపనిషత్తుకి పదభాష్యం, వాక్యభాష్యం అని రెండు భాష్యాలు రచించారు. ఈ ఉపనిషత్తు రాశిలో చిన్నదే అయినా వాసిలో చాలా గొప్పది. ఇందులో నాలుగు భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు ఆ శక్తిని ప్రసాదించేటువంటి ఆత్మతత్వం, ఈ రెండింటి యొక్క భేదం చాలా స్పష్టంగా వివరించబడింది. ఈ ఉపనిషత్తు కేనా అనేటువంటి పదంతో మొదలవుతుంది కాబట్టి దీనికి కేనోపనిషత్తు అనేటువంటి పేరు సార్థకమైంది. శిష్యుడు జిజ్ఞాసతో గురువుని ఇలా ప్రశ్నించాడు. కేనేషితం పతతి ప్రిషితం మనః, కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త, కేనేషితాం వాచమిమాం వదంతి, చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. దీని సారాంశం ఏంటంటే, మనస్సు దేనిచేత ప్రేరేపింపబడి తన పని తాను నిర్వర్తిస్తోంది, ప్రాణాలు ఏ శక్తి చేత ప్రేరేపింపబడి తమ పనులు తాము నిర్వర్తిస్తున్నాయి, వాక్కు ఏ శక్తి వలన తన కర్తవ్యాన్ని తను నిర్వహిస్తుంది, అలాగే కన్ను, చెవి మొదలైన రెండు ఇంద్రియాలు ఏ శక్తి వలన తమ విధులు నిర్వర్తిస్తున్నాయి అని ప్రశ్న వేశాడు శిష్యుడు. దానికి సూత్రప్రాయంగా సమాధానం గురువు చెప్తున్నాడు. శ్రోత్రస్య శ్రోత్రము మనసు మనోయతు, వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ, చిక్షుషా చిక్షుః అతిముచ్య ధీరాః ప్రీత్యాస్మాల్లోకాత్ అమృతా భవంతి. దీని తాత్పర్యం ఏంటంటే, శ్రోత్రస్య శ్రోత్రం ఆత్మ అనేది ఉందే, అది చెవికే చెవి. దీని అర్థం ఏంటంటే, ఆ శక్తి వల్ల చెవి తన పని చేయగలుగుతుంది. మనసు మనోయతు, అది మనస్సుకే మనస్సు అంటే మనస్సు తన పనిని చేయడానికి అది దోహదపడుతుంది. వాచ్యోహ వాచ్యము, అది వాక్కునికే వాక్కు అంటే వాక్కు తన విధిని నిర్వర్తించడానికి ఆ శక్తి సహాయపడుతుంది. ఈ విధంగా ఇంద్రియాలు, ప్రాణములు, మనస్సు మొదలైనటువంటివి ఏ దివ్యశక్తి వల్ల తమ తమ విధులను నిర్వర్తిస్తున్నాయో అదే ఆత్మని, అది వీటన్నిటికంటే భిన్నమైందని, ఈ
మంత్రాల ద్వారా మనకి గురువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రథమ భాగంలో ఇంద్రియములు ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మ వీటి యొక్క మధ్య కలిగినటువంటి భేదం చర్చించబడింది. ఇక రెండవ భాగంలో ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపి, కాబట్టి ఆ ఆత్మజ్ఞానం కలగాలంటే ఏకదేశ జ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుందని సూచించబడింది. ఇక మూడవ భాగంలో ఒక ఆఖ్యాయిక ద్వారా చైతన్య శక్తి కంటే ఇంద్రియాలు చాలా తక్కువని, ఇంద్రియాలు తమ పని తాను నిర్వర్తించడానికి ఆ చైతన్యం యొక్క సహకారమే ఉందని మనకి ఒక కథ ద్వారా సూచింపబడుతుంది. పూర్వం దేవతలు బ్రహ్మ యొక్క సహాయంతో రాక్షసుల మీద విజయం సాధించారు. కానీ దేవతలు రాక్షసుల మీద సాధించిన విజయానికి తమ యొక్క గొప్పతనమే కారణం అనుకున్నారు. చాలా గర్వాన్ని పొంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో బ్రహ్మ అంటే చైతన్య రూపుడైనటువంటి బ్రహ్మ వాళ్ళ గర్వం అణచడం కోసం వారి ముందు దివ్య తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు. ఆ తేజస్సు ఏమిటో ఎవరో దేవతలకు తెలియలేదు. అందువల్ల ముందుగా అగ్నిని పంపించారు. అగ్ని ఆ తేజస్సు ముందు నిలిచాడు. ఆ తేజస్సు నువ్వు ఎవరవు అని ప్రశ్నిస్తే నేను అగ్నిని అన్నాడు. నీ సామర్థ్యం ఏమిటి అని ప్రశ్నిస్తే నేను ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా దహించగలను అని చెప్పాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఒక గడ్డి పరకను అతను ముందుంచి దీన్ని దహించు అనగానే అగ్ని ప్రయత్నించాడు, దహించలేకపోయాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దేవతలు అతని దగ్గరికి వాయువుని పంపించారు. ఆ దివ్య పురుషుడు నువ్వెవరవో అని ప్రశ్నిస్తే నేను వాయువును అన్నాడు. సరే నీ సామర్థ్యం ఏమిటి చెప్పు అని అడిగాడు. నేను ఏ పదార్థాన్నైనా నేను నిర్మూలించగలను అని చెప్పాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఒక గడ్డి పరకను ముందుంచి ఈ గడ్డి పరకను నువ్వు నిర్మూలించు అని అడిగినప్పుడు ఆ వాయువు ఎంతో ప్రయత్నించాడు, కానీ ఆ గడ్డి పరక నిర్మూలించలేకపోయాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దేవతలు ఇంద్రుడిని పంపించారు. ఇంద్రుడు ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పటికీ ఆ దివ్య పురుషుడు అదృశ్యమయ్యాడు. అక్కడ ఒక సౌందర్యవతి అయినటువంటి ఒక యువతి నిలబడింది. ఆమె మరెవరో కాదు, ఈశ్వరుని భార్య ఉమా. శంకర భగవత్పాదుల వారు ఉమా సర్వజ్ఞస్య భార్య అని వివరించడం జరిగింది. ఆమెని ఇంద్రుడు అడిగాడు, ఆ దివ్య పురుషుడు ఎవరు, నీవెవరవు అని అడిగేటప్పటికీ ఆమె జరిగిందంతా వివరించి, ఓ దేవతలారా, మీరు ఏ పని నిర్వర్తిస్తున్నా అది మీ శక్తి వల్ల కాదు, ఆ దివ్యశక్తి వల్లే మీకు అది నెరవేరుతోంది అని చెప్పటం, దేవతలు తమ గర్వాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఇక్కడ దేవతలు ఇంద్రియాలకు ప్రతీక, ఆ దివ్య పురుషుడు ఆత్మకు ప్రతీక. ఈ విధంగా ఆత్మ ఇంద్రియాల కంటే సమున్నతం అని, ఇంద్రియములకు శక్తినిచ్చేది ఆత్మ అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. తర్వాత నాలుగవ భాగంలో
ఆ ఆత్మ జ్ఞానం కోసం చేయవలసినటువంటి కొన్ని ప్రక్రియలు సూచింపబడ్డాయి. ఈ విధంగా ఈ ఉపనిషత్తు ఆత్మ ఇంద్రియాల యొక్క భేదాన్ని ప్రతిపాదిస్తూ ఆత్మ ఇంద్రియాల కంటే చాలా సమున్నతమని మనకి వివరించడం జరుగుతుంది. ఇది రాశిలో చిన్నదైనా వాసిలో చాలా గొప్పది. ఈ ఉపనిషత్తు అన్ని ఉపనిషత్తుల్లో ఎంతో పేరు ప్రఖ్యాతి సంతరించుకుంది. ఇక ఈ ఉపనిషత్తుకు భాష్యం, టీక, టిప్పణి, వ్యాఖ్య, వివరణం, దీపిక అని ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. వీటికి ఎన్నో సంస్కృత వ్యాఖ్యానాలు తెలుగువారు రచించారు. ముఖ్యంగా ఆనందగిరి భాష్య టిప్పణి అనే పేరుతో ఈ కేనోపనిషత్తులకు ఒక మంచి వ్యాఖ్య రాశారు. అలాగే ఉపనిషద్ బ్రహ్మేంద్రయోగి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యని సమకూర్చారు. దాని పేరు వివరణం. ఇది కేనోపనిషత్తు యొక్క అర్థాన్ని సమగ్రంగా వివరిస్తుంది. అలాగే ఆధునికుల్లో ఒకరైనటువంటి బెల్లంకొండ రామరాయ కవి గారు వేదాంతముక్తావళి అనేటువంటి పేరుతో ఈ కేనోపనిషత్తును చాలా విస్తృతంగా వ్యాఖ్యానం చేశారు. వారి గ్రంథంలో ఉండేటువంటి ఒక అంశాన్ని మనం గమనిద్దాం. వారు శార్దూల వికిరీడిత వృత్తంలో ఈ ఉపనిషత్తులన్నింటినీ వ్యాఖ్యానించడం జరిగింది. కేనోపనిషత్తులో ఉండేటువంటి ఒక పద్యాన్ని మనం ఇప్పుడు తెలిపిద్దాం. యస్యానుగ్రహతో విజిగ్యురసురాన్ ఇంద్రాదయో దేవతాః శక్నోతి స్మ తృణన్న దగ్ధుమనలః క్షేప్తుంచ నైవానలః యస్యానుగ్రహవర్ణనాత్ అధిగతం దేవైః ఉమాభాషిత భాషితాత్ యక్షాకార పదంచ యల్లసతి తద్విద్యోతనం విద్యుతం. ఈ శ్లోకంలో ఇంద్రియాలకు శక్తినిచ్చేటువంటి ఆ ఆత్మతత్వం యొక్క స్వరూపం చక్కగా కూర్చబడింది. ఇక ఈ కేనోపనిషత్తుకు ఎంతోమంది తెలుగు వ్యాఖ్యానాలు రచించినటువంటి మహనీయులు ఉన్నారు. వాటిలో ఆత్మానంద యోగి ఉపనిషత్తులు అనేటువంటి పేరుతో ఈ కేనోపనిషత్తులకు అందమైనటువంటి వ్యాఖ్య రాయడం జరిగింది. అలాగే కనుపర్తి మార్కండేయ శాస్త్రి గారు ఈ కేనోపనిషత్తుకు ఒక విపులమైనటువంటి వ్యాఖ్యానం అందించారు. చర్ల గణపతి శాస్త్రి గారు ఉపనిషత్ సుధ అనేటువంటి పేరుతో ఈ కేనోపనిషత్తుకు చాలా సరళమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. అదేవిధంగా నోరి శ్రీనాథ వెంకట స్వామ్యాజులు గారు, ముందే అనుకున్నాం వీరు బ్రహ్మజ్ఞాని, అనేక వేదాంత గ్రంథాలకు తెలుగులో వ్యాఖ్యానం రచించినటువంటి మహనీయులు. వీరు అన్ని ఉపనిషత్తులతో పాటుగా కేనోపనిషత్తుకు అద్భుతమైనటువంటి తెలుగు వ్యాఖ్యానాన్ని రచించారు. ఇక ఆచార్య పుల్లెళ్ళ రామచంద్రుడు గారు ఈ కేనోపనిషత్తుకు ఇంచుమించుగా ప్రతిపదార్థ టీకా వివరణం అందించారు. ఈ విధంగా ఈ కేనోపనిషత్తు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ ఉపనిషత్తు మనం పఠించటం వల్ల ఆత్మానాత్మల మధ్య ఉండేటువంటి ఆ తేడా మనం సులభంగా గ్రహించగలుగుతాం. ఎందుకంటే మనం ఒక వస్తువును చూస్తున్నామంటే
చూసేది కన్ను కాదు. ఒక వస్తువును మనం ముట్టుకుంటున్నామంటే ముట్టుకునేది చేయి కాదు. అదే నిజమైనట్టయితే శవం కూడా ఆ వస్తువుని చూడగలగాలి, ఆ వస్తువుని ముట్టుకోగలగాలి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఒక దివ్యశక్తి కంటి ద్వారా ఆ వస్తువును చూస్తుంది, చేయి ద్వారా ఆ వస్తువుని తాకుతుంది. ఈ రెండు కేవలం పరికరాలే కానీ మరేమీ కావు. అందువల్ల మన అనుభవంలో కూడా చూడండి, నేను దేన్నైతే చూస్తున్నానో దాన్ని ముట్టుకుంటున్నాను అంటాం. అంటే ఇక్కడ చూసేది జ్ఞానేంద్రియం కన్ను, ముట్టుకునేది కర్మేంద్రియం చేయి. ఈ రెండిటికి నేను అనేటువంటి పదంతో మనం ముడిపెట్టాం. కాబట్టి అక్కడ నేను అని చెప్పబడేటువంటి ప్రత్యేగాత్మ అంటే జీవాత్మ కంటి ద్వారా చూస్తోంది, చేయి ద్వారా తాకుతోంది. ఏ విధంగా ఒకే కరెంటు రేడియో ద్వారా మాట్లాడుతూ టీవీ ద్వారా మనకి చిత్రాన్ని ప్రదర్శిస్తూ, లైట్ ద్వారా వెలుగుతూ, ఫ్రిజ్ ద్వారా చల్లదనాన్ని, హీటర్ ద్వారా వేడిని ఇస్తుందో, అన్నిట్లో ఉండేటువంటి కరెంటు ఒకటే అవుతుందో, అదేవిధంగా ఒకే చైతన్య శక్తి ఆయా కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల ద్వారా ఆయా పనులు నిర్వర్తిస్తుంది. ఆ శక్తే మన స్వరూపం. ఇవన్నీ కేవలం పరికరాలు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఇంద్రియాతీతమైనటువంటి ఆ ప్రత్యేకాత్మతత్వాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు ముక్తిని పొందుతాం అనేటువంటి విషయాన్ని సూచించేదే ఈ ఉపనిషత్తు. కాబట్టి పెద్దలు ఈ ఉపనిషత్తుని ఆశాంతం పఠించి తద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ నమస్కారం.